हाय फ्रेंड्स हेलो एवरीवन मनं बैक पार्ट एंड हैंड्स कटिंग चेसुकुन्नाम कदा मिगिलिन क्लॉथ लो ई रोजु फ्रंट पार्ट नी एला कटिंग चेसुकोवालो चूद्दामंडी। मनं तीसुकुन्न बैक पार्ट नी कटिंग चेसुकोने मुंदुगा उंचुकुन्न ई बैक पार्ट नी मनं क्रॉस गा क्लॉथ की क्रॉस गा वेसुकोवाली। अंटे एं लेदंडी मनं क्लॉथ नी लागिते कोंचेम क्लॉथ अनेदि सागिनट्टुगा उंडाली। अला क्रॉस गा पेट्टुकुंटे मनकि क्लॉथ अनेदि सागुतुंदि कदा, दान्ने क्रॉस कटिंग अंटारु। इक्कड नेनु क्रॉस कटिंग कोसम तीसुकुन्नानु। इक्कड बैक पार्ट लो 2 इंचेस अनेदि इला फोल्डिंग चेसुकोनि, ई फोल्डिंग अनेदि मन षेप बेल्ट कोसम चेसुकुंटां कदा, आ दानि कोसम अन्नमाट। फ्रंट की षेप बेल्ट वस्तुंदि कदा, दानि कोसम चूडंडि। इला ब्लौज अनेदि अदिगोंडि సాగుతుంది కదా, అలా వచ్చేలా చూసుకొని మనం క్రాస్ కటింగ్ లో పెట్టుకోవాలి। ఇలా పెట్టుకొని ముందు దీనికి మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇక్కడ ఫ్రంట్ కనేది 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలండి। ఫ్రంట్ అనేది 6 ఇంచెస్ కంటే తక్కువ పెట్టుకుంటే మెడ దగ్గర నుంచి చెంక వరకు లాగుతుందండి। దాని కోసం మళ్ళీ ముడతల్లా వచ్చేస్తుంది కాబట్టి 6 వరకు మినిమం పెట్టుకుంటే సరిపోతుంది। మిగతాదంతా ఇలా మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ అనేది స్ట్రైట్ గా పైకి లైన్ గీసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్ట్రైట్ గా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది రౌండ్ తీసుకోవాలండి। మినిమం 1 ఇంచ్ వరకు మధ్యలో గ్యాప్ మార్కింగ్ చేసుకుంటే మనకి సరిపోతుంది। ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు లోత్ అనేది తీసుకోవాలండి। బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కు వచ్చేసరికి మనకి ముడతలు అనేవి రాకుండా ఉండడానికి కోసం ఒక 1/2 ఇంచ్ వరకు లోత్ తీసుకోవాలి। ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ ని మనకి మన వైపున అనేది తిప్పుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలండి। ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పొడవు ఉన్నది అనేది చూసుకోవాలి। ఇలా భుజం అనేది స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ అనేది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ అనేది ఇలా పట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్న క్లాత్ పైన మిడిల్ లో ఇలా పెట్టుకొని మరి లాగేయకుండా అలా ఎంత వరకు వస్తే అంత వరకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి। స్ట్రైట్ గా పెట్టుకొని భుజానికి స్ట్రైట్ గా ఉండేలా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు హుక్స్ల పట్టీని తీసుకొని ఈ హుక్స్ల పట్టీ నుంచి మనకి 4th హుక్స్ అనేది ఉంటుంది కదా, ఈ 4th హుక్స్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుంటే ఖర్చుతో కలిపి సరిపోతుందండి। ఇలా మార్కింగ్ 4th హుక్స్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఈ రెండు డాట్స్ ని రౌండ్ గా మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకొని ఇట్ సైడ్ కూడా చిన్న ఒక 1/2 ఇంచ్ వరకు రౌండ్ వచ్చేలా చూసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చూడండి। ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకుంటే రౌండ్ సరిపోతుంది। ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి। ఇప్పుడు షేప్ బెల్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు షేప్ బెల్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామండి। ఇలా మిగిలిన క్లాత్ లో షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి। మనకి వచ్చిన బ్యాక్ పార్ట్ వెడల్పు అనేది ఎంత తీసుకున్నాము లూజ్ అనేది అంతే లూజు, ఇక్కడ మనం ఖర్చుతో కలిపి లూజ్ తీసుకుంటాం కదా, ఆ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। 11 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఒక సైడ్ అనేది 1/2 తక్కువ 3
ఇంకొక వైపు 3 పావు వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్స్ని కలుపుకోవాలి హైట్ అనేది. అలాగే ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు మిడిల్లో కొంచెం కర్వ్ వచ్చేలా కొద్దిగా దించి రెండు డాట్స్ని కలుపుకోవాలి. చూడండి, ఇలా మరీ ఎక్కువగా దింపేయకుండా ఇలా షేప్ బెల్ట్ని తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి. మిడిల్లో ఇలా ఫోల్డింగ్ ఉంది కాబట్టి వీటిని రెండు షేప్ బెల్ట్లుగా చేసుకోవడం కోసం మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇవి హుక్స్లు పట్టి కాజా పట్టి కోసం మనము కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి నెక్ పీసులు ఉంటాయి కదా, బ్యాక్ పార్ట్లో కట్ చేసుకున్న మెడ పీసులు అనేవి సిల్క్ పట్టీకి కాజా పట్టీకి సరిపోతాయి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి బ్లౌజ్ అంతా కటింగ్ అనేది అయిపోయినట్టేనండి.